దెబ్బల కోసం కుక్కల కోసం ఉండేరా మా ఇట్టనరా మేము ఎందుకన్నా వండుకుంటాం నీతో సొప్పాలా రౌడీ ఎత్తవని ఏమన్నావురా ఏమన్నావురా రౌడీ ఎదవనా సరే అన్నం పట్టరమని చెప్పరా కర్మరా కర్మ అడిగినప్పుడు తిండెట్టి ఆ లచ్చి ఇంత తయారు చేసింది తయారు చేసి మన కొంపల మీద వదిలేసి పోయింది దాని ప్రాణానికి పడి ఉసుగురుమని ఆడవలసిందే అంతే ఏం కుషారా ఇంకోసారి లక్ష్మిని ఏమన్నా అన్నారో చంపేస్తా పిరికి యాదవర అంతా ఈ జమీందూర మూలకంగానే వచ్చింది భూములమ్మ ఏం బాగుకున్నాడు తను బాగుపడలే మమ్మల్ని బతకనేది చివరికి ఏం మిగిలింది ఆ అంత బూడిద బుక్కులు అయితే ఈ బంగారం తీసుకుని ఇక్కడికే వచ్చేసాం అన్నమాట అవును దొరగారు ఈ పాపిటి సొమ్ము నాకెందుకని తిన్నగా ఏడకే పట్టుకొచ్చా మీ గడప చెబుతున్నా గుడ్ దేశంలో అందరూ నీలాగా ఆనిస్ట్గా ఉంటే మాకే బాధ ఉండదు సరే కాని ఆ జమీందారికి వాసులు ఎవరైనా ఉన్నారా లేకేం దొరగారు కొడుకే ఉన్నాడు ఆ అగ్గి పెమాదకం నుంచి బతికి బయటపడింది ఆ బుడ్డాడు ఒకడే ఓహో ఇప్పుడు ఆ కుర్రాడు ఎక్కడున్నాడు అదేనండి మా గుడిలోనే లక్ష్మణ ఒక పిల్ల ఉండేది ఆ బుడ్డోడిని లక్ష్మికి అప్పచెప్పి ఆ జమీందారమ్మ గారు చచ్చిపోయారు ఆ పిల్లనేమో చదివించడానికని మా లక్ష్యం పట్టణానికి తీసుకెళ్ళింది దొరగారు నేను ఎట్టాగైనా సరే ఎత్తికాలను పట్టుకొస్తాను ఇదంతా బుడ్డడికి ఇచ్చేస్తారా ఓ ఇచ్చేస్తాం కానీ ఆ కుర్రాడు జమీందారు కొడుకైనట్టు రుజువు కావాలి దాందే ఉందండి రుజువు ఇస్తారు కదా ఓ తప్పకుండా ఇస్తాం కానీ ఇక్కడ కాదు పట్టణంలో క్లెయిమ్స్ ట్రస్ట్ ఆఫీస్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అది ఎందుకు రాసింది దొరగారు రాసిస్తాను కానీ ముందు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి రైటే ఎస్ సార్ ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకో బాయ్